Hi guys, welcome back to my channel. Name mood gan me so snaru monica pavan kumar ee channel lo video enti ante skin problems ante acne gaani breakouts gaani pimples gaani vaati valla migilipaina marks gaani ilanti vanni enduku ostayi vaatini ela treat cheyachu asalu veetiki reasons enti mana lifestyle lo elanti changes cheskunte ivi maartayi asalu actual ga idantha enduku enti ane story anamata mottham edi manam ippudu enduku emiti ela ane topic ni telusukovutnam ippudu nenu cheppaboye vishayalo chaala varaku na own analysis anamata idi kaakunda nenu chesina research kuda nenu chusina chaala mandi nunchi na skin nunchi nenu telusukunna konni vishayalu ee roju mitho cheptanu. Firstly, meeru పుట్టిన పిల్లల నుంచి ఒక 3 ఇయర్స్ వరకు ఉన్న పిల్లల్ని చూసారంటే వాళ్ళ స్కిన్ ఒక మంచి స్కిన్ టోన్లో ఉంటుంది. అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి స్కిన్ కలర్ తగ్గినా ఆ తర్వాత ఒక మంచి కలర్లో వచ్చి ఆ స్కిన్ అలా సెటిల్ అయిపోతుంది. దాంతోపాటు వాళ్ళ స్కిన్ ఎంత సాఫ్ట్గా సఫల్గా ఎలాంటి మార్క్స్ పింపుల్స్ కానీ ఈ ఏవి లేకుండా స్కార్స్ తప్ప అవి వాళ్ళ దెబ్బలు తగిలించుకున్న వాటిని తప్ప ఇంకేవి లేకుండా వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ థింగ్, ఆ 3 ఇయర్స్ తర్వాత పిల్లలు వాళ్ళ స్కిన్ టోన్లో చేంజెస్ రావచ్చు. అంటే స్కిన్ డార్క్ అయిపోవచ్చు, లైట్ అయితే అవ్వదు, డార్కే అవుతుంది. అండ్ బయట తిరుగుతుంటారు కాబట్టి దెబ్బలు తగిలించుకొని ఆ మార్క్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ఆ స్కిన్ టోన్ లైట్ అయిపోవడం కూడా ఎందుకంటే ఆ 3 ఇయర్స్ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తారు, బయట తిరుగుతారు కాబట్టి సన్ ఎక్స్పోజర్ జరుగుతుంది. దానివల్ల సన్ ట్యాన్ అయ్యి స్కిన్లో కలర్ అనేది తగ్గిపోవచ్చు. సో ఫస్ట్లీ ఒక 12-13 ఇయర్స్ వచ్చే వరకు, టీనేజ్కి వచ్చే పిల్లల వరకు వాళ్ళ స్కిన్ అనేది చాలా బాగుంటుంది, వాళ్ళ స్కిన్ టెక్స్చర్ బాగుంటుంది, స్కిన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. 13 నుంచి 19 ఇయర్స్ ఏజ్ని మనం టీనేజ్ అంటాం. ఈ ఏజ్లో జనరల్గా పింపుల్స్ రావడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మన బాడీలో హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం కానీ ఆ హార్మోన్స్లో డిస్టర్బెన్సెస్ అండ్ చేంజెస్ రావడం అనేది ఈ ఏజ్లోనే జరుగుతుంది. దీనికి మెయిన్ సింప్టమ్ ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి వాయిసెస్ అనేవి ఈ ఏజ్లో మారుతాయన్నమాట, టీనేజ్ వచ్చే దగ్గరలో లేదా టీనేజ్ వచ్చిన తర్వాత. అంటే మీ బాడీలో హార్మోన్స్ చేంజ్ అవుతున్నాయని అర్థం దానికి ఆ ఏజ్కి. ఆ తర్వాతే ఇంక పింపుల్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అంతకుముందు వరకు డ్రై స్కిన్ ఉన్న బేబీస్ ఉంటారు, నార్మల్ స్కిన్ ఉన్న బేబీస్ ఉంటారు, కానీ ఇలా ఆయిల్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ డిఫరెన్సెస్ అనేవి బేబీస్లో అయితే చాలా వరకు ఉండవు. ఈ టీనేజ్ వచ్చిన తర్వాత మీ స్కిన్లో డిఫరెన్షియేషన్ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఆ తర్వాత పింపుల్స్ అనేవి, పింపుల్స్ తర్వాత మిగిలిపోయిన మచ్చలు, యాక్నే, బ్రేక్అవుట్స్ ఇలాంటివన్నీ టీనేజ్ వచ్చిన తర్వాతే స్టార్ట్ అవుతాయి. సో యాక్చువల్లీ మనం ఒక స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక బేసిక్ మాయిశ్చరైజర్ అయినా లేదా ఒక మంచి ఫేస్ వాష్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఈ ఏజ్ నుంచి చేస్తే మీ స్కిన్ అనేది మరీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అందరికీ పింపుల్స్ వస్తాయని కాదు, కొంతమందికి వస్తాయి. వచ్చిన వాళ్ళు ఈ నీమ్ బేస్డ్ ఫేస్ వాషెస్ లాంటివి వాడితే ఈ పింపుల్స్ రావడం అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టి పింపుల్స్ రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి హార్మోనల్ చేంజెస్ అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి మనం తినే ఫుడ్. ఈ జనరలీ కూడా స్కూల్ ఎండ్ అయిపోయే ఏజ్ ఒక 14-15 ఇయర్స్ తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత హోమ్ ఫుడ్ కాకుండా బయట ఫుడ్కి ఎక్స్పోజ్ అవుతారు చాలామంది. అదొక మా జనరేషన్లో అనుకోండి. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి జంక్ ఫుడ్ తినేస్తున్నారు, దట్స్ డిఫరెంట్. యాక్చువల్గా అయితే ఈ ఆయిలీ ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత మనం లోపలికి ఎంత షుగర్ ఎంత జంక్ పంపిస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మన స్కిన్ రియాక్ట్ అవుతుంది. మీరు ఎక్సెస్గా ఆయిల్ తింటే స్కిన్ అనేది పింపుల్స్ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ పింపుల్స్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఇలా జరగడంలో తప్పలేదు అనేది జరుగుతుంది కూడా. సో ఫస్ట్లీ మీరు స్కిన్ ప్రాబ్లమ్స్ రిడ్యూస్ చేయాలనుకుంటే హెల్దీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ తినాలి. దానిలో కూడా ఆయిల్ తక్కువగా ఉండేటట్టు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లేకుండా చూసుకోండి. అండ్ ఎస్, ప్రాసెస్డ్ షుగర్, ఈ వైట్ షుగర్ ఉంది కదా, దీన్ని వీలైనంత వరకు ఫుడ్లోంచి కట్ చేస్తే అన్నెసెసరీ వెయిట్ గెయిన్ కానీ అన్నెసెసరీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. ఎందుకంటే అది 0 క్యాలరీ, దానివల్ల మన బాడీకి వచ్చే లాభం ఏం లేదు. జస్ట్ ఎక్సెస్ ఆఫ్ వెయిట్ని, ఫ్యాట్ని బాడీలోకి తోస్తున్నాం అన్నమాట. దీనివల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హెల్దీగా తినడం అనేది సెకండ్ టిప్. మీరు స్కిన్ని కనుక బాగా చూసుకోవాలనుకుంటే ఇప్పుడు స్కిన్ ఇష్యూస్కి థర్డ్ రీజన్ ఏంటి అంటే డాండ్రఫ్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు చాలామందికి డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆ డాండ్రఫ్ అనేది మీ ఫేస్ పైన పడుతుంది అనుకుంటే అలాంటప్పుడు మీకు ఫోర్హెడ్ పైన ఈ ఏరియాస్ పైన పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు డాండ్రఫ్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తే మీ ఫేస్లో పింపుల్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డాండ్రఫ్ని మీరు తగ్గించాలి అనుకుంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ లాంటిది ఒక మంచి, ఇన్స్టెంట్గా మీ డాండ్రఫ్ తగ్గాలి అని మీరు అనుకున్నట్టయితే
నీమ్ ఆయిల్ ఉంటుంది కదా వేప నూనె, దాన్ని వాడండి. ఆ ఆయిల్ మీరు హెయిర్కి అప్లై చేసి ఒక రోజు వదిలేసి ఆ తర్వాత మీరు హెడ్ బ్యాక్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మీ హెయిర్లో డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది. నూనె వాసన అయితే వెంటనే పోదు, టైం పడుతుంది, బట్ ఆ డాండ్రఫ్ అయితే వెంటనే వెళ్ళిపోతుంది. సో మీరు ఈ ప్రాసెస్ని మంత్లీ వన్స్ చేస్తూ ఉంటే మీ డాండ్రఫ్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీ హెయిర్లో డాండ్రఫ్ ఉండదు కాబట్టి పింపుల్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు పింపుల్స్ అనేవి ఈ డాండ్రఫ్ వల్ల వచ్చినట్టయితే, ఫోర్త్ రీజన్ వచ్చేసి కొన్నిసార్లు మనం వాడే ప్రోడక్ట్స్ మనకి సూట్ కావు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఫేస్ పైన పింపుల్స్ కానీ యాక్నే కానీ ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు ప్రోడక్ట్ సూట్ అవ్వలేదు అనిపిస్తే ఒక 1 వీక్ ఒక 10 డేస్ టైం తీసుకొని వాడి అప్పటికి అలాగే ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఆ ప్రోడక్ట్ని చేంజ్ చేసి చూడండి. మీకు అప్పుడు మీ స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఎప్పుడు కానీ ఇంకొకరి ఫేస్ ప్రోడక్ట్స్ని కానీ లేదా ఇంకొకరి టాల్ కానీ సోప్ కానీ ఇలా ఫేస్ వాష్ అయితే చేయట వచ్చారు కాబట్టి వాడచ్చు, ఈ సోప్ కానీ టాల్ కానీ ఇలా ఇంకొకరి ప్రోడక్ట్స్ని మీరు ఎప్పుడు వాడకూడదు. అంటే వాళ్ళకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి. సో మీరు ఎప్పుడు కానీ మీ టాల్ని సపరేట్గా ఉంచుకోండి, సోప్ని సపరేట్గా ఉంచుకోండి, అండ్ యా మీ కోమ్ని కూడా సపరేట్గానే వాడాలి. ఒకరు దూకుని దూకుంటే ఇంకోరు దూకుంటే వాళ్ళ డాండ్రఫ్ మీకు వస్తుంది, మీ డాండ్రఫ్ మీ ఫేస్లో పింపుల్స్ని క్రియేట్ చేస్తుంది ఆబ్వియస్లీ. సో ఎప్పుడు మీ ప్రోడక్ట్స్ మీరే వాడుకోండి, దానిలో తప్పే లేదు. అండ్ యా ఈ డిప్ చేసి బయటకు తీసుకున్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పట్లో ఇలాంటివి చాలా వస్తున్నాయి. అలాంటివి కూడా అంటే మీ హ్యాండ్లో బ్యాక్టీరియా ప్రోడక్ట్లోకి వెళ్ళచ్చు, ఆ తర్వాత దాన్ని తీసుకొని మీ ఫేస్ పైన అప్లై చేసుకుంటే కూడా మీకు స్కిన్ ఇష్యూస్ అనేవి రావచ్చు. వీలైనంత వరకు మీకు ఒకటే ప్రోడక్ట్ టప్ ప్యాకేజింగ్లో ట్యూబ్ ప్యాకేజింగ్లో కూడా దొరికినప్పుడు ట్యూబ్ ప్యాకేజింగ్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే హ్యాండ్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ సేఫ్గా ఉంటుంది. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇండియాలో ఉన్న క్లైమేట్కి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కానీ ఫేస్కి సన్స్క్రీన్ రాసుకోవాలి, ఫేస్కే కాదు బాడీకి కూడా. అది ఒక 40+ ఎస్పీఎఫ్ ఉన్న సన్స్క్రీన్ని మీరు ఖచ్చితంగా వాడాలి. ఇండియన్స్కి సన్స్క్రీన్ వాడే అలవాటు ఉండదు, దాన్ని మనం పెద్దగా పట్టించుకోము. కాకపోతే మీరు ఏ ప్రోడక్ట్ వాడినా, మీ స్కిన్కి పని చేయాలన్నా, మీ స్కిన్ అనేది యూవీ రేస్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఉండాలన్నా, సన్ ట్యాన్ రాకుండా ఉండాలన్నా, మొత్తం మీద మీ స్కిన్ బాగుండాలంటే మీరు ఒక సన్స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి. మీరు ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ వాడినా అది పనిచేయాలి అంటే దానిపైన ఒక సన్స్క్రీన్ అనేది ఉండాలి. సో ఎస్, ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉండేవాళ్ళు బయట తిరగకపోయినా మీ డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్లో ఒక 15 SPF 20 SPF సన్స్క్రీన్ వల్ల చూసుకోండి. బయటికి వెళ్ళేటట్టయితే అట్లీస్ట్ ఒక 40 SPF సన్స్క్రీన్ ఉండేలాగా మీ హ్యాండ్స్కి ఫేస్కి మీ బాడీలో ఎక్స్పోజ్ అయ్యే అన్ని పార్ట్స్కి అప్లై చేసుకోండి. దీనివల్ల మీరు వాడే ప్రోడక్ట్ పనిచేస్తే అండ్ మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట, ఎర్లీగా ఏజింగ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నీళ్ళు బాగా తాగండి. మీరు ఎంత వాటర్ తింటే, ఐ మీన్ ఎంత వాటర్ తాగితే మీ స్కిన్ అంత హైడ్రేటెడ్గా ఉంటుంది, అంత గ్లోయింగ్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు వాటర్ తక్కువ తాగారంటే మీ హెల్త్కే కాదు మీ స్కిన్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పింపుల్స్ ఉన్నవాళ్ళు ట్రై చేసి చూడండి ఆ మాట విని. ఒక 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రోజు తాగండి, ఖచ్చితంగా మీరు వాడే ప్రోడక్ట్స్ పనిచేస్తాయి అండ్ మీ స్కిన్ బాగుంటుంది, పింపుల్స్ తగ్గుతాయి. ఎస్, మొత్తం మీద అవన్నమాట నాకు తెలిసి జనరల్గా మనం ఫేస్ చేసే స్కిన్ ప్రాబ్లమ్స్ వాటికి ఉన్న రీజన్స్ అండ్ వాటికి నాకు తెలిసిన ఈజీ సొల్యూషన్స్. మీరు ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడినా ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తేనే మీ స్కిన్ అనేది బాగుంటుంది, మీ హెల్త్ అనేది బాగుంటుంది. సో ఎస్, మొత్తం మీద అదనమాట వీడియో. మీకు కనుక ఇది హెల్ప్ అయినట్టు అనిపిస్తే, నచ్చినట్టు అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియో కత్తాం, బాయ్.